Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో మోగిన మరో ఎన్నికల నగారా, ఆ పార్టీ క్లీన్ స్వీప్. ఏపీలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. నెలన్నర రోజుల వ్యవధిలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. మొన్నట్లాగే ఇప్పుడు కూడా అధికార తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం. ఏపీలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలలో ఎన్నికలను నిర్వహించడానికి షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. ఎమ్మెల్యే కోటా కింద ఎన్నుకోవాల్సిన స్థానాలు ఇవి. దీనికోసం ఈ నెల 25వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూలై 2వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. జూలై 3వ తేదీన వాటిని స్క్రూటినీ చేస్తారు. దాఖలు చేసిన నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి 5వ తేదీ వరకు గడువు ఉంటుంది. 12వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. అదే రోజున సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, ఇక్బాల్పై అనర్హత వేటు వేయడం వల్ల ఈ 2 ఖాళీలు ఏర్పడ్డాయి. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు సి రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో ఆయనపై వేటు వేయాలంటూ వైఎస్ఆర్సిపి ఫిర్యాదు చేసింది. దీనికి అనుగుణంగా శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సి రామచంద్రయ్యపై అనర్హత వేటు వేశారు. వైఎస్ఆర్సిపికే చెందిన మరో ఎమ్మెల్సీ ఇక్బాల్ పైన వేటు పడింది. ఫలితంగా ఖాళీ అయిన ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక అవసరమైంది. ఎమ్మెల్యే కోటా ఎన్నికలు కావడం వల్ల టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణం కూటమి ఈ రెండింటినీ గెలుచుకోవడం ఖాయమైంది. ఎమ్మెల్సీని గెలిపించుకునేంత బలం లేకపోవడం వల్ల వైఎస్ఆర్సిపి అభ్యర్థిని నిలబెట్టకపోవచ్చు. ఈ 2 కూడా ఏకగ్రీవం అవుతాయి.